హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఆర్జీ న్యూస్ బిగ్ బాస్ సీజన్ తెలుగు రివ్యూకి స్వాగతం నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం ఆయన నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో శివాజీ గారు బయటకు వెళ్ళిపోతారా ఉంటారా బయటకు వెళ్ళిపోతారా ఉంటారా ఒక వెళ్ళిపోతే అసలు ఏ కారణం చేత బయటకు వెళ్ళిపోతున్నారు ఏంటి అని చాలామంది టెన్షన్ పడుతున్నారు అనమాట ఆయన ఇంకా బిగ్ బాస్ సీజన్ తెలుగు సెవెన్ చూడడం అయితే శివాజీ గారి కోసమే చూస్తున్నారు చాలామంది అంత అంత మంచి పేరు తెచ్చుకున్నారు శివాజీ గారు ఈ బిగ్ బాస్ తోని అలాగే చాలామంది చాలామంది మనం శివాజీ గారికి చాలామంది ఫ్యాన్స్ అయితే అనమాట అసలు శివాజీ గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు అనే దానిపై చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట సో నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో స్టార్టింగ్లోనే మన బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి మన శివాజీ గారిని పిలిచి మాట్లాడడం జరుగుతుంటుంది అండ్ ఆల్రెడీ ఫిజికల్ టాస్క్లో నిజంగా చెప్పాలంటే శివాజీ గారికి కొంచెం ఏజ్ పైన పడుతుంది కాబట్టి ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫిజికల్ టాస్క్లో అతనికి మంచి ఎఫర్ట్స్ పెట్టి ఫిజికల్ టాస్క్లో ఆడిగాడు కాబట్టి అప్పుడు కంప్లీట్గా బ్యాక్ బోన్ ప్రాబ్లం వచ్చింది అలాగే రైట్ హ్యాండ్ కూడా ప్రాబ్లం వచ్చింది అనమాట దానివల్ల ఇంకా ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఆడాడు ఇంత దాని తర్వాత ఇంకా ఫిజికల్ టాస్క్లు పెడితే మాత్రం డెఫినెట్గా ఆడలేడు అన్నట్టుగా తను కూడా అనమాట ఆయన ఇంకా స్టార్టింగ్ నుంచి వచ్చిన కాన్ నుంచి కూడా బిగ్ బాస్ హౌస్లోకి నేను బయటకు వెళ్తా బయటకు వెళ్తా ఇంటికి వెళ్తా అనే ఒక ఏమంటారు ఒక ఆలోచనతోనే మన శివాజీ గారు ఉన్నారనమాట ఫైనల్గా తని కోరిక ఎప్పుడు నెరవేరబోతుంది అంటే కంప్లీట్గా బయటకైతే వెళ్ళిపోరు ఎందుకంటే ఎలిమినేషన్ అవ్వలేదు కాబట్టి హెల్త్ కండిషన్ బాగలేదు కాబట్టి స్కానింగ్లు అన్నీ కూడా తీసి హెల్త్ కండిషన్ బట్టి మళ్ళీ ఎప్పుడొస్తారో మళ్ళీ బిగ్ బాస్ అయితే డిసైడ్ చేస్తారనమాట సో ఈ నామినేషన్స్ అయిన తర్వాత బిగ్ బాస్ బయటకు పంపిస్తాడని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లు అయితే ఉన్నారు నామినేషన్స్లో అయితే మన శివాజీ గారితో ఉన్నారనమాట ఈరోజు నామినేషన్స్ కంప్లీట్ అయిపోతాయి నిన్న సగమే అయిపోయి ఈరోజు కంప్లీట్గా అయిపోతాయి కాబట్టి దాని తర్వాత ఎలిమేషన్ లిస్ట్లోకి ఎవరు వస్తారనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది దాని తర్వాత బిగ్ బాస్ అయితే ఇంకా హౌస్మేట్స్ అందరికీ చెప్పి అతన్ని హాస్పిటల్కి పంపించడం అయితే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట ఈరోజు నైట్ ఈరోజు ఎపిసోడ్ చూస్తే మాత్రం డెఫినెట్గా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో ఇంకా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో హాట్ హాట్గా నామినేషన్స్ అయితే జరిగిపోయాయి ఇంకా ఎవ్రీ మండే రాగానే నామినేషన్స్ గురించి చాలామంది వెయిట్ చేశారు వీక్ మొత్తం చూడకపోయినా సరే నామినేషన్స్ ఎపిసోడ్ మాత్రం చాలా మంది ఫాలో అవుతుంటారు ఎందుకంటే సో ఆల్రెడీ ఐదారు ఎపిసోడ్లు ఐదారు వారాలు అయిపోయింది కాబట్టి సో ఫైవ్ వీక్స్ సిక్స్ వీక్స్ అయిన తర్వాత ఇంకా హాట్గా ఎంత హాట్గా నామినేషన్స్ ఉంటాయో మనందరూ కూడా తెలిసిందే కొట్లాట్లు కూడా చాలా బీభత్సంగా జరుగుతాయి అన్నమాట సో నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో నామినేట్ ఫస్ట్ నామినేషన్స్ మన పల్లవి ప్రశాంత్తో బిగ్ బాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో మన పల్లవి ప్రశాంత్ తీసుకున్నటువంటి పాయింట్స్ అతని బిహేవియర్ అతని యాటిట్యూడ్ కంప్లీట్గా రాంగ్ అని అయితే నాకైతే అనిపించింది ఎందుకంటే ఇన్ని ఇన్ని రోజులు ఉన్నటువంటి హౌస్లో ఇంత బ్యాడ్ యాటిట్యూడ్తో ఎప్పుడు కూడా ప్రశాంత్ బిహేవ్ చేయలేదు ఇంతకుముందు కూడా అంటే బిగ్ బాస్ హౌస్కి రాకముందు చేసినటువంటి వీడియోస్లో అతని ఛానల్స్లో ప్రతి ఒక్క రీల్లో ఎమోషనల్గా చాలా ఇన్నోసెంట్గా ఎంతో కూల్గా మన పల్లవి ప్రశాంత్ ఉంటాడో అతను నిజస్వరూపం బయట పెట్టినట్టుగా నాకైతే అనిపించింది అనమాట ఎందుకంటే అంత ఏది చెప్పినా సరే ఒక పాయింట్ పాయింట్ క్లియర్గా ఉంటే అతను ఫైర్ అయిన దానికి నిజంగానే అరే పల్లవి ప్రశాంత్ చెప్పింది కరెక్టే అరే పాయింట్ కరెక్ట్గా ఉంది అని మనం కూడా అనుకుంటాం ఒక పాయింట్ చెప్పి ఆ పాయింట్ మీద నిలబడకుండా ట్రాక్ తప్పినట్టుగా నాకైతే అనిపించింది అనమాట ఆయన ఇక సందీప్ మాస్టర్ని నామినేట్ చేశాడు పల్లవి ప్రశాంత్ సందీప్ మాస్టర్ చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా చెప్పకుండా ఏదేదో ట్రాక్ తప్పినట్టుగా నాకైతే అనిపించింది అనమాట శివాజీ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారనమాట దీంట్లో అంటే సో శివాజీ గారు కూడా అర్థమైంది ఎందుకంటే పల్లవి ప్రశాంత్ చెప్పేది రాంగ్ అన్నట్టుగా ట్రాక్ తప్పుతున్నాడు అన్నట్టుగా అతను కూడా అర్థమైందనమాట నువ్వు నన్ను ఊ రోడ్డు అన్నావు అని సందీప్ని వాదించడం ఇంకా సందీప్ చెప్పి ఎప్పుడు నేను ఊ ఎప్పుడు నేను ఎప్పుడు అన్నాను నేను ఊరోడు అన్నట్టుగా అన్నప్పుడు ఆ క్లారిటీ లేకుండా మళ్ళీ ఎప్పుడు అన్నాడో చెప్పకుండా మళ్ళీ దాని తర్వాత నేను అనలేదు అంటే నువ్వు ఊరోడు అన్నావు అని నేను అన్నానా అని మళ్ళీ శివాజీ గారిని అడగము ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగానే ట్రాక్ తప్పుతున్నాడు ఇంకా సో పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్ అయితే కంప్లీట్గా బ్యాడ్ అనేది నాకైతే అనిపించింది అనమాట ఆయన ఇంకా సందీప్ మాస్టర్తో గొడవ అయింది ఆయన కాబట్టి అలా చేస్తున్నాడు అనుకుంటే తేజతో కూడా సేమ్ అదే మాదిరిగా ఏదైతే బిహేవియర్ సందీప్ సందీప్తో బిహేవ్ చేశాడో అదే బిహేవియర్ మళ్ళా టేస్టీ తేజతో కూడా బిహేవ్ చేయడం జరిగిందనమాట సో టేస్టీ తేజ నామినేట్ చేసినప్పుడు పల్లవి ప్రశాంత్ ని ఎంత క్లియర్గా పాయింట్స్ చెప్పాడో ఆయన పల్లవి ప్రశాంత్ నామినేట్ చేసినప్పుడు అంత వల్గర్గా మాట్లాడాడు ఆయన టేస్టీ తేజ చూసుకున్నట్లయితే నిజంగా అతను ఫిజికల్ టాస్క్లో ఆడడేమో కానీ నిజంగా అతని మెచ్యూరిటీ అండ్ అతని ఆలోచన విధానం మాత్రం చాలా బాగుంది ఆయనకి చెప్పే విధానం పాయింట్స్ అసలు ఎందుకు నామినేట్ చేస్తున్నారు క్లియర్ కట్గా చెప్పి మరి నామినేట్ చేస్తారన్నమాట కానీ పల్లవి ప్రచారం తర్లా కాదు నిజంగా అతనికి ఇంకా చాలా మెచ్యూరిటీ కావాలి హీఈస్ అన్ఫిట్ టు బిగ్ బాస్ అని నాకు అయితే అనిపించింది అన్నమాట బిగ్ బాస్ హౌస్ అని నాకు అయితే అనిపించింది ఇంకా పల్లవి ప్రశాంత్ గురించి డెఫినెట్గా మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ అసలు ఎలా బిహేవియర్ చేశాడో ఆయనకి అతను చేసింది కరెక్ట్ అయినా అతను మాట్లాడినటువంటి విధానం ఎలా ఉందో డెఫినెట్గా మీరు కూడా కామెంట్ చేయండి అని నాకు కూడా తెలియాలి కదా అండ్ ఇంకా పల్లవి ప్రశాంత్ తర్వాత అమర్తీ వచ్చేసి బోలే గారు అలాగే అశ్విన్ ఇద్దరిని కూడా నామినేట్ చేస్తాడు అనమాట సో బోలే గారు కూడా అసలు నిజంగా బోలేగారు ఇన్ని రోజులు గేమ్ ఆడకుండా కూల్గానే ఉన్నారు కానీ నిజంగా బోలే గారికి కూడా నిన్న చిరికి వచ్చిందనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అతన్నే నామినేట్ చేయడం ఆ రీజన్స్ కూడా సరిగా చెప్పకుండా ఎవరైనా గేమ్ ఎవరు గేమ్ వాళ్ళు ఆడుకుంటే బెటర్ కా నువ్వు అసలు నీ ఏమేంటి నువ్వు ఆడడానికి వచ్చావు బిగ్ బాస్కి ఇది అని చెప్పి అతన్ని కించపరచడం నాకు కూడా నచ్చలేదు ఎందుకంటే అతన్ని అతను గేమేది అతను ఆడుతున్నాడు అతనికి ఇష్టం ఉంటే అతను రీజన్ చెప్పి అతను నామినేట్ చేయండి లేదంటే ఇంకా వేరే వాళ్ళ వేరే వాళ్ళని నామినేట్ చేయండి ఇంకా కాకపోతే అతని గేమ్ అసలు అతను ఏం తెలుసుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదని నాకైతే అని అనిపించింది అనమాట ఎవరైనా నార్మల్గా టైంపాస్ చేయడానికి అయితే బిగ్ బాస్ హౌస్కి రారు ఎందుకంటే వాళ్ళకు ఒక గోలు ఒక డ్రీము ఒక ఎయిమ్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా నీ ఏమేంటి నీ ఏమేంటి అనడం అయితే నాకైతే నచ్చలేదన్నమాట ఇంకా దాని తర్వాత పూజ వచ్చేసి పూజ కూడా బోలే గారు ఆయనకి అశ్విని గారిని ఇద్దరిని కూడా నామినేట్ చేశారనమాట ఆయన అశ్వినితో నిజంగా చాలామందికి ప్రాబ్లం ఉన్నట్టుంది ఎందుకంటే అశ్విని అయితే నిజంగా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే అశ్విని అశ్వినికి కొంచెం ఎమోషనల్గా ఉంటుంది ఆయనకి ఏదన్నా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో సందీప్ మాస్టర్ వచ్చేసి బోలే ఆయన ఇంకా ప్రశాంత్ ఇద్దరిని కూడా నామినేట్ చేశాడు ఆయన ఇంకా సందీప్ మాస్టర్ వచ్చేసి ప్రశాంత్తో ఉన్నటువంటి ఆ వాగ్వాదంలో సందీప్ మాస్టర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నాకైతే అనిపించింది అనమాట ఎందుకంటే ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు క్లియర్గా అతను అసలు నామినేట్ ఎందుకు చేస్తున్నాడనే ఒక పాయింట్ని క్లియర్గా చెప్పి మరీ నామినేట్ చేస్తాడనమాట కానీ పల్లవి ప్రశాంత్ అలా కాదు ఇంకా నేను నువ్వెవరు అన్నప్పుడు నేను పల్లవి ప్రశాంత్ అన్నట్టు ఒక పొగరు చూపించినట్టుగా నాకైతే అనిపించింది సో కాబట్టి నిన్న జరిగినటువంటి ఆ వాళ్ళిద్దరు గొడవలో వాళ్ళిద్దరి ఇష్యూలో సందీప్ మాస్టర్ ఇంకా టేస్ట్ తేజ్ అనే కరెక్ట్ అని నాకైతే అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి అంబటి అర్జున్ అంబటి అర్జున్ అంబటి అర్జున్ వచ్చేసి బోలే గారు అలాగే సో అశ్విని ఇద్దరిని కూడా నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట అంబటి అర్జున్ కూడా చాలా ఏమంటారు ఓవర్గా బిహేవ్ చేసినట్టు నాకు అనిపించింది ఎందుకంటే బోలే గారి ఏమైతే ఏము కానీ గోల్ కావచ్చు అది అతని ఇష్టం అది అతనికి సంబంధం లేదు అతను ఏదన్నా హౌస్కి వచ్చిన తర్వాత ఏదైనా యాక్టివ్గా లేడు లేదంటే ఏదన్నా దేంట్లో అయినా పార్టిసిపేట్ చేయు అంటే పార్టిసిపేట్ చేయలేడు అంటే అప్పుడు ఆ రీజన్ చెప్పి మరీ నామినేట్ చేయాలి కానీ నీ ఏమేమిటి నువ్వు గో ఏ గోల్తో నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చావు అవన్నీ అవసరం లేదు మనకి ఎవరి గోల్ వాళ్ళది ఎవరి ఇష్ట ఇష్టాలు వాళ్ళయి కాబట్టి సో ఇక్కడ అంబటి అర్జున్ మొన్న చెప్పినటువంటి మన ఏమంటారు మొన్న సండే రోజు వచ్చినటువంటి ఎపిసోడ్లో సో అనిల్ రావు ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ తీసుకొని నువ్వు క్లియర్గా నామినేట్ చేస్తున్నావు చాలా బాగా చేస్తున్నావు అనేసరికి అదే ఫాలో అయినట్టున్నాడు మనోడు కాబట్టి అక్కడ పప్పుల కాలేషన్ అని అర్థం కాలేదు అనమాట మనకి ఇంకా దాని తర్వాత వచ్చేసి ప్రియాంక ప్రియాంక వచ్చేసి అశ్విని అనిక బోలే ఇద్దరిని కూడా నామినేట్ చేస్తుంది ఆయన ఇంకా ప్రియాంక శోభాశెట్టి వచ్చారంటే డెఫినెట్గా అశ్విని నామినేట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి పడట్లేదు అనమాట అశ్విని గ్రూపు గ్రూపు గ్యాంగ్ అంటుంది కాబట్టి వాళ్ళకు నచ్చలేదేమో మరి లేదంటే నిజంగానే అసలు అశ్విని అవాయిడ్ చేయాలనుకుంటున్నారా మన నాకే తెలియదు కానీ కంపల్సరీ ప్రియాంక శోభాశెట్టి వచ్చారంటే అశ్వినినే టార్గెట్ చేస్తున్నారు దాని తర్వాత ఇంకా బోలే గారి గురించి మాత్రం ప్రియాంక అసలు మాట్లాడడం అసలు చాలా నచ్చలేదనమాట ఎందుకంటే అతని ఏజ్లో పెద్ద కాబట్టి అతనితో మాట్లాడే విధానం కావచ్చు ఆయనకు పాయింట్స్ చెప్పి నామినేట్ చేసే బెటర్ కానీ సో ఏదేదో సోది మాట్లాడేసి ఏదేదో మాట్లాడుతుంది అనమాట కాబట్టి అది నాకైతే నచ్చలేదు సో బోలే గారి ఆ ఏజ్కి కొంచెమైనా రెస్పెక్ట్ ఇస్తే బాగుండేది నాకు అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి తేజ పూజ అని అలాగే పల్లవి ప్రశాంత్ ఇద్దరిని కూడా నామినేట్ చేశాడు ఆ పూజ గారికి చెప్పినటువంటి రీజన్స్ కరెక్ట్గానే ఉన్నాయి అలాగే పల్లవి ప్రశాంత్కి కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ రీజన్స్ అంటే పర్ఫెక్ట్ అన్పర్ఫెక్ట్ అని కాదు అతను చెప్పినటువంటి పాయింట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి కాబట్టి సో పల్లవి ప్రశాంత్ నిన్న జరిగినటువంటి గొడవలో పల్లవి ప్రశాంత్ చాలా ఆటిట్యూడ్ చూపించాడని నాకైతే అనిపించింది అనమాట ఇంకా ఇదనమాట నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో నామినేషన్స్ అలాగే దాని తర్వాత ఒక ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది ఆ ప్రోమో చూసినట్లయితే నిజంగా అసలు బోలేగారిని ఎందుకు అంతా తిడుతున్నారని నాకైతే అర్థం కాలేదనమాట అనమాట శోభా శెట్టి అలాగే ప్రియాంక ఇద్దరు కూడా బోలేగారి పైన విరుచుకుపడ్డారు రెచ్చిపోయారు అనమాట ఇంకా శోభా శెట్టి అయితే సో మోనిత అంటే సీరియల్లో ఒక క్యారెక్టర్ చేస్తుంది అనమాట మోనితా అని ఆ మోనిత నిజ స్వరూపం ఇది నేను ఇన్ని రోజులు శోభా శెట్టి లాగా ఉన్న మోనిత లాగా ఉంటే తట్టుకోలేరు అన్నట్టుగా సో శోభా శెట్టి అయితే చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి సో నిన్న జరిగినటువంటి ప్రోమో ప్రోమోలో అసలు ఇది అసలు శోభా శెట్టి అనిక ప్రియాంక బోలే గారిని నిజంగా అసలు చాలా ఘోరంగా మాట్లాడడం జరిగిందనమాట అండ్ ఇంకా టేస్టీ తేజ టేస్టీ తేజ వర్క్ వచ్చేసరికి ఒక చిన్న ఏమంటారు ఒక చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంటుంది అనమాట శోభా శెట్టి మన తే తేజని నామినేట్ చేస్తుంది కాబట్టి అదైతే నాకు నచ్చలేదు ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు నన్ను నామినేట్ చేయలేవు అనుకున్నాను అని చెప్పి తేజ అంటాడు అనమాట నిజంగా ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనుకు అనుకోవచ్చు ఎందుకంటే శోభా ఎప్పుడైనా సరే తేజని చాలా క్లోజ్ ఫ్రెండ్గా ట్రీట్ చేస్తుంది అనిక ఏది ఉన్నా సరే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది ఇంకా ఆ పాయింట్స్ తీసుకొని మరీ ఆ ప్లాట్ఫామ్ పైన సో అతన్ని నామినేట్ చేయడం అయితే నాకు కూడా కొంచెం అనమాట సో నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో కొంచెమే అంటే నామినేషన్స్ కంప్లీట్ అవ్వలేదు ఈరోజు ఎపిసోడ్లో కంప్లీట్గా నామినేషన్స్ అయితే జరిగిపోతాయి అనమాట శోభా శెట్టి కానీ ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి సో ఎవరు కూడా ఇంకా నామినేట్ చేయలేదు ఎవరిని మరి ఈరోజు ఎపిసోడ్ జరిగిన తర్వాత ఎలిమినేషన్ లిస్ట్లోకి ఎవరెవరు వచ్చారు మరి ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అనేది ఒక గెస్ అయితే మనకు తెలిసిపోతుంది అనమాట మరొక ఎపిసోడ్లో మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు